మాస్టర్ అండ్ పోసారి గారు, ఇదే ఇంకా ఫైనల్ రౌండ్, బాంబ్ రౌండ్. ఒక్కొక్కరు ముందు 3 bombs ఉన్నాయి. ఒక్కొక్క బాంబ్ కి 2 pins ఉన్నాయి. ఒకటి సేఫ్ పిన్, ఇంకొకటి డేంజర్ పిన్. మీ 6th sense తో సేఫ్ పిన్ తీయాలి. పొరపాటున డేంజర్ పిన్ తీస్తే అది ఒక్కసారిగా బూమ్ బ్లాస్ట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ సేఫ్ పిన్లు తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి వైపు బాంబులు ఎక్కువ బ్లాస్ట్ అవుతాయో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే రెడీ సార్. ఫస్ట్ పోసారి గారు, మీరు స్టార్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అంటే ఇవన్నీ పగిలిపోతాయి సార్, డాంబు మొత్తం పడిపోద్దా? మీరు చూద్దరికండి, చూడడానికి ఆడుంటాం, సేఫ్ గానే ఉంటారు. లేండి అర్జెంట్ అయినా ఫ్రెండ్, అడ్వైజ్ మీ, వేర్ ఇస్ బాంబర్, వేర్ ఇస్ సేఫర్? గుండె పోయలేదు. వస్తాను గారు, ఈ ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు జోశంకర్ మాస్టర్, మీ టర్న్. గురుగారు కింద తీయండి. అనవసరంగా పోసని గారు మాట విన్నారు. పోసని గారు ఇప్పుడు మీ టర్న్. ఫస్ట్ గా తీశాను, ఫెయిల్ అయింది. ఆయన కింద తీశాడు, ఫెయిల్ అయింది. నెమ్మది పైన తీస్తాయి. నాటి కన్నా రిమూవ్ దిస్. అస్సలు నమ్మకూడదు అయ్యా బాబోయ్, నమ్మకూడదు. బై బై, థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. జస్ట్ నన్ను నేను నమ్ముకుంటా. రెడీ? సరే నెక్స్ట్ మాస్టర్, ఈసారి మీరు సేఫ్ పిన్ తీయండి మాస్టర్. సార్ కింద తీయండి సార్. మాస్టర్ మళ్ళీ చేసిన తప్పు, ఈయన కింద తీయాలగానే మళ్ళీ వెళ్ళి కింద తీశారు. మళ్ళీ మీ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 2 bombs వసాని గారు, 2 blasts అయ్యాయి. అండ్ అలాగే మాస్టర్ మీకు కూడా 2 blasts అయినాయి. ఈక్వల్ గా ఉంది. కాకపోతే వసాని గారు ఈసారి ఇంకా లాస్ట్ బాంబ్ సేఫ్ తీయండి. నాటి లాస్ట్ అండ్ ఫైనల్ అడ్వైజ్ మీ. నాటి ఇస్ నాట్ హియర్. హూ ఆర్ యు? నాటి. నో నో నాటి. అలీ. అలీ, I don't want to say. Please tell me, advise me, guide me. Okay, but I'm sorry if I'm wrong, okay? This only? Huh, that one. This one, sir. Ali, pen, pen. Okay. Boom! నాకు నేనే మాట్టుకున్నా. Ali? I'm sorry. ఇద్దరు అమ్మాయిల్ని నమ్ముకొని 3 bombs కోల్పోయారు మీరు. ఐ బిలీవ్ యు, ఐ బిలీవ్ యు. డోంట్ స్టాప్ మీ, ఇట్ ఇస్ మై మిస్టేక్ ఆల్సో. ఓకే శివశేఖర్ మాస్టర్, ఇంకా లాస్ట్ బాంబ్ ఇది గనక సేఫ్ పిన్ తీస్తే మీరు గెలిచేస్తారు. సార్ మీకు నేను నిజంగా ఇప్పుడు హెల్ప్ చేస్తున్నా. పై తీసేయండి. ఫెయిలిందంటే ఎవరుకుండదు. నెక్స్ట్ మనం ఆడుదామా? పై తీయండి, మీకు 100 marks పడిపోయింది అంతేక.
మోజులో పడి మూడు బాంబ్స్ కోల్పోయారు, మీ మోజులో పడి ఆయన మూడు బాంబ్స్ కోల్పోయారు. మీరు చెప్పిందల్లా ఆయన తీసుకున్నారు, వాళ్ళు చెప్పిందల్లా మీరు తీశారు. భలే ఉంది గేమ్ అన్న. అదిగో ఒకటి ఫెయిల్ అయింది, రెండో ఫెయిల్ అయింది, ఒకటన్నా పెడతారు అనుకున్నా. అదే అనుకుంటాము అందరూ. అదే సిక్స్ సెన్స్, మీరు అనుకున్నది జరగదు ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ థర్డ్ రౌండ్ స్కోర్స్ వచ్చేసి శివశంకర్ మాస్టర్ 3 blasts, పోసాని గారు 3 blasts. సో ఒక్కరికి కూడా ఒక పాయింట్ రాలేదు, టై బ్రేక్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీరిద్దరు కలిసి ఫైనల్ లెవెల్ సిక్స్ సెన్స్ ఛాలెంజ్ నాతో ఆడతారా, లేదు టై బ్రేక్ ఛాలెంజ్ ఇంకొక బాంబు తీసుకొచ్చి పెట్టనా? సార్ మనం సలీం జావేద్ మాదిరి కలిసి ఆడదాం. అంతే, ఇద్దరు కలిసి ఆడతారా? కలిసి అది. లెట్స్ ప్లే. ఇదే ఫైనల్ సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్. మీ ముందు టోటల్ 6 lockers ఉన్నాయి, అందులో 6 amounts కూడా ఉన్నాయి. 10 rupees, 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs. ఇప్పుడు మీ ఇద్దరి చేత నేను 5 lockers ఓపెన్ చేస్తాను. ఆ 5 lockers లో ఉన్న అమౌంట్స్ మీ ఇద్దరికి రావు. చివరగా ఈ షోలో ఏ లాకర్ అయితే మిగిలి ఉంటుందో అందులో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీ ఇద్దరు సొంతం. ఓకే రెడీ సార్? సరే, మీ ఇద్దరు టార్గెట్ ఎంత? అదే 10 lakhs. నాకు 1 lakh చాలు సార్. సరే, మీరేమో 10 lakhs అనుకుంటున్నారు, ఆయనేమో 1 lakh అనుకుంటున్నారు. సరే, ఆ రెండిట్లో ఏదొచ్చినా నేను చాలా ఆనందపడతా అన్నా. కలిసి ఆడుతున్నాం కాబట్టి 10 lakhs వచ్చింది అనుకో, 4 lakhs చాలు నాకు. 9 ఇవ్వండి సార్. మాట మీద నిలబడడం చెప్పండి. ఒకటే వచ్చింది అనుకోండి, అది మాత్రం నాకు ఇచ్చేది. వచ్చింది, ఇద్దరు చెరి సమానంగా పంచుకోవాలి అంతే. అది చెప్పండి, 10 lakhs వచ్చినా 1 lakh వచ్చినా 10 rupees వచ్చినా చెరి సమానంగా. ఓకే, 10 lakhs ఏ లాకర్ లో ఉండొచ్చు అనుకుంటున్నారు? 3-1 సార్ నాది. ఈ 2 lockers ని చివరి దాకా అట్టు పెట్టుకోండి, మరి కాసేపు పెట్టుకుంటాం, లేదు డౌట్ వస్తే మధ్యలో తీసేసేయండి. ఓకే ఓకే. కానీ ఇంతక్కడ దాకా ఓంకార్ వేరు, ఈ రౌండ్ లో ఓంకార్ వేరు. 10 lakhs గెలవాలంటే నన్ను ఓడించాలి మీరు, అది అంత ఈజీ కాదు. తెలిసిన విషయమే, నన్ను ఓడిస్తే మాత్రం 10 lakhs ఇచ్చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏ లాకర్ ని ఓపెన్ చేయించమంటారు? నా మీరు ఏదనుకుంటున్నారు? 5 ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను, మీరు చెప్పండి. లేకపోతే 5 ఎంత బీకినా రాదు. ఓపెన్ లాకర్ నెంబర్ 5. ₹100 వెళ్ళిపోయింది, ఒక చిన్న అమౌంట్ తీసేశారు. నెక్స్ట్ ఏ లాకర్? నా మాట వినరా? వింటానే. పక్కన 4 పెట్టండి. అదే అనుకున్నాను కూడా. వెనక్కి వెళ్ళిపోండి. 4. ఓపెన్ లాకర్ నెంబర్ 4. ₹1000. Here we go. వంద 1000 వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఏ లాకర్? అన్నా ఎందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి 3 కొట్టు. మనం 3 ఉంచుకున్నాము, అలా 10 lakhs ఉండొచ్చు. 3 ఉంచుకున్నామా? 1, 3 ఉంచుకున్నాము కదా. అలి అడ్రస్ బి విచ్ నంబర్? తీరిపోయింది. షట్ అప్ విత్ స్విచెస్. వై సింగిల్ నంబర్ విత్ యువర్ మౌత్ బిఫోర్ స్టిచెస్. అడ్వైజ్ మీ విచ్ నంబర్ అన్నా. అమ్మాయి 1 చెప్పింది. 1 అన్నా. ఓపెన్ స్టాప్. హలో, ఇక్కడ చూడండి సార్, మీరు ఎప్పుడు చూడ ఆలితోనే సరదాగా ఉంటే ఎట్లండి? ఇక్కడ చూడండి. అంటే ఆలి చెప్పింది, ఆశపడ్డాను. సరే, అనవసరంగా వాళ్ళిద్దరు మాట్లాడి ఇందాక 3 bombs బ్లాస్ట్ చేయించుకున్నారు. అనవసరంగా తన మాట వినకండి, ఇది సేవ్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మాయి వద్దంటుంది. Yes, certainly. Ali, one is good for you. No. I've changed my mind. Bindi. Sorry. Why? I'm as confused as you are. Confusion. Car, close it. Cheyachu. Close it. Put it back. Tell me another number, Ali, without confusion. Nati, what do you think? I think
హలో నేను మూడు ఉంచమన్నాను, 10 లక్షలు ఉండొచ్చమని ఉంచమన్నాను. అమ్మ మాట నమ్మండి, వాడు ఆలోచించుకుని చెప్పారు. తర్వాత 90 చేంజ్ చెప్పింది చెప్పింది సిన్సియర్ కాబట్టి మన కోసం చెప్పింది. ఓపెన్ చేయనా మరి అయితే. 3 is good. Yes. 3. Open lock number 3. Stop. అవసరమా? మీరు వచ్చి ఆడుతున్నారు, మీ ఇద్దరు సిక్స్ సెన్స్ తో ఆడొచ్చుగా. వాళ్ళిద్దరు మాటలు ఎందుకు నమ్ముతున్నారు? నది, ఐ చేంజ్ నౌ. పడుకో. చాలా బ్యాడ్ సార్ ఇది మీరు చేసేది. మీరు మిమ్మల్ని నమ్మండి సార్, ఆయన నమ్మండి సార్. ఏంటి సార్ లేడీస్ నమ్మతుంటాడు సార్? ఏమండి, ఐ విల్ చేంజ్ మై మైండ్ అంటున్నారు వాళ్ళు, ఎట్లా సార్ నమ్మేది? ఎందుకంటే మన కోసం ఎక్కువ ఆలోచించి లెట్ మీ టేక్ సమ్ టైమ్ అని చెప్పారు. అంటే ఆలోచన ఇది పోయిందా మీకు? అరే నాకంటే ప్రైవేట్ ఉండొచ్చు కదా. సరే మీ ఇద్దరు డిస్కషన్, ఇంకా పులి స్టాప్ పెట్టి నెంబర్ చెప్పండి. 2. ఓపెన్ లాకర్ నెంబర్ 2. ₹10. నాది అలీ. ఓకే చూసారా ఎంత గుడ్ సెన్స్. వాళ్ళిద్దరు మళ్ళీ అనుకుని కన్ఫ్యూజన్ క్లియర్ 2 అన్నారు. ఏంటో ఇది ఒక లక్ కదా అని అనుకుంటాను. ఓకే రెడీ, నెక్స్ట్ ఏ లాకర్? టోటల్ గా బౌండ్ అయిపోయారా? సరేలే మీ ఇష్టం. నటి 3. ఎస్ అలీ, గో ఫర్ 3. 2, 3, 2, 3. ఓపెన్ లాకర్ నెంబర్ 3. మీ ఇష్టం. ఇంకా పోసాని గారు, నా లాకర్ ని ఓపెన్ చేస్తున్నారు మీరు. వినండి సార్, 10 లక్షలు పోతాయి. వినండి, కథకలే కడేస్తాను ఇక్కడ. నువ్వేమనుకుంటున్నావు? What do you say? 6. I should not ask, because he can ask. What a great opportunity. 6 is correct. Try 6. 6 correct. I don't think 3, because Omkar wouldn't have shut it so many times. Ah yes, 2 times. He's on your side. My side, yes. He's got one. Try 6. Try 6. Six. Anna cheppandi, ఇద్దరు యునానిమస్ గా ఆలోచించి 6 చెప్పారు అన్న. ఎందుకంటే మీరు 3 మీరు పాపం అన్నారు కదా, అందుకని ఆమె కూడా మీకు సపోర్ట్ చేసింది. 6 బెటర్ ఆలోచించడం అంది. సరేనా, 6 ఓపెన్ చేద్దాం. ఓపెన్ లాకర్ నెంబర్ 6 అన్న. ఓపెన్. దేవతలారా దీవించండి. అల్లిని చూడండి ఒకసారి ఇప్పుడు. ఇందాక చెప్పా, ఆడవారి మోజులో పడితే రాజ్యాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త అని చెప్పా. 10 లక్షలు పోయింది అలీ. I'm so sorry. Payani chevo chiluka yakiri po padai poyanu gudu. Anyhow, Ali, Nadi, no problem. You said you want 1 lakh, na? Yes. Yes, you'll say 1 lakh. Yes. You'll get 1 lakh. Yes, I said 1 lakh. Yes.
నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే, మీరు 1 lakh అన్నారని ఈ దేవతలు మిమ్మల్ని దీవించారన్నమాట. అయితే 10 lakhs దీపించేశారు. మురళి ఆస్కుడ్ ఓన్లీ 1 lakh. వై 10 lakhs? దట్స్ వై దే రిమూవ్డ్ మీ ఫ్రమ్ 10 lakhs. Yes. నెక్స్ట్ ఏ లాకర్ అందా? ఏ లాకర్ చెప్పండి. నేను చెప్పాలి, వచ్చి నేను రాను. మీరు చెప్పుకోండి, పోయింది. ఇప్పుడు ఎంత వచ్చినా ఏంటి? ఆ 1 lakh కూడా దొబ్బుతున్నా. ఇప్పుడు దెబ్బతుందంట. నేనేం చేయనన్నా? ఇప్పటికన్నా సరిగ్గా తెలివిగా ఆడితే 10,000 తీసేస్తే 1 lakh రూపాయలతో వెళ్తారు, లేదంటే 10,000 వస్తుంది, మీ ఇష్టం. నటి, హోల్ హార్టెడ్లీ అడ్వైజ్ మీ వన్ నంబర్. నంబర్ 1. ఓపెన్ లాకర్ నంబర్ 1. స్టాప్. ఓపెన్ చేయొద్దు, ఉంచి పెట్టా. నన్ను త్రీ ఓపెన్ చేయండి. ఇదేంటన్నా ఇది కొత్తగా? మీ డ్రెస్ కి నా డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉందని తీసుకొచ్చాను మాస్టర్. ఆరెంజ్ ఎల్లో మీది, బ్లూ ఎల్లో నాది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? క్లూ ఇస్తున్నాను, ఎందులో లక్ష్యం ఉందో ఆలోచించుకోండి. ఎల్లో టు ఎల్లో, ఐ ఆమ్ బ్లడీ ఫెల్లో. డైలాగ్స్ రాసే పంచెస్ బాగా చెప్తారు. తెలివిగా చూడండి, ఆన్సర్ దొరుకుతుంది మీకు. అదేదో ధర పెంచాకుండా అది క్లూ ఉంటావు. ఏంటన్నా? 1 lakh రూపాయలు ఉంటది. మీరు 3rd ఓపెన్ చేసుకోండి అంటాడు ఆయన. సరే, 3rd ఓపెన్ చేయండి. ఓపెన్ లాకర్ నంబర్ 3. మీ ఇష్టం, ఇంకా ఆలస్యం చేస్తే ఓపెన్ అయిపోతుంది. స్టాప్ 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 స్టాప్. 1 lakh వచ్చి ఎందుకన్నా దెబ్బ తెప్పిస్తావు? పోయి గుండాపడి చెప్తే 3 lakhలు దెబ్బతారు హాస్పిటల్ లో. అది కరెక్ట్. పోతే పోనీ అన్న. 1 lakh ఏం పెద్ద ప్రయోజనం లేదు. మీకు ఆల్రెడీ బైపాస్ జరిగింది కాబట్టి మీకు తెలియట్లా. నా కొత్త అన్న, కనీసం నన్ను కూడా చేయకుండా అదొకటి ఓపెన్ చేపిస్తానా? ఓకే, 1 lakh ఏం ప్రయోజనం లేదు అని అన్నారు కాబట్టి ఇంక నేను ఆపను, ఓపెన్ చేసేసాను. 3, మీ ఇష్టం. ఇప్పుడు చూడు, ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు ఇప్పుడు ఈయన. అన్నా, 10 lakhలు దొబ్బినప్పుడే ఆడవాలా మనం? దానికి ఎందుకు ఆడవటం? సరే, చేసి తండ్రి. ఓపెన్ లాకర్ నెంబర్ 3. 1 second. నాకు టెన్షన్ పెరిగిపోయింది బాబోయ్. ఇదే ఇంకా ఫైనల్ స్టాప్. 1 lakh రూపాయలు. ఎన్ని డబ్బులు పోలేదన్నా? 10 lakhలే పోయినాయి. అవునా? దానికి ఎంతసేపు బాధపడ్డాం? ఇప్పుడు 1 lakh అది అన్న అవుతుంది అన్న. 50,000 అన్నా. సరే, 3rd ఓపెన్ చేసేద్దాం. ఆలోచించుకోండి, ఇంకా మీ ఇష్టం. బోంకర్ గారు భయపెడుతున్నాడు అంతేక. అంటే మీ మనస్థితి స్థితిని పరీక్షిస్తున్నాడు. మీ ఇష్టం. ఆయన మాటలు నమ్మితే 3 వదిలేసుకోండి, లేదు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే 3 ఉంచుకోండి. అన్నా, మీ ఇష్టం. అన్న, పని చేయన్న. నేను నువ్వే నమ్ముకుంటే ఏం చెప్తావు అదే చెప్పు. ఓ, నేను చెప్పను ఇక. 3 ఉంచుకుని 1 ఓపెన్ చేస్తా. ఓపెన్ లాకర్ నెంబర్ 1. స్టాప్. మళ్ళీ స్టాప్ అంటే ఏంటన్నా? రైట్ టైమ్ లో రైట్ డెసిషన్ తీసుకోకపోతే 1 second లో 1 lakh కోల్పోబోతున్నారు. నేను 1 lakh నుంచి తగ్గ నష్టం పడతాడు. పెద్దొబ్బింది ఇక్కడ ఎట్లా ఉంది అంటే కుంకిట మీద మమ్మల్ని కూర్చోబెట్టినట్టుగా ఉంది బాబు. కుంకిట మీద నవ్వుతున్నారన్న లేడీస్ మిమ్మల్ని చూసి. మమ్మల్ని చూస్తే మరి ఏంటి మన పరిస్థితి చెప్పండి. నేను చెప్పేసి ఏదైనా సరే. అనా 3. ఓపెన్ లాకర్ నెంబర్ 3. స్టాప్. నా వల్ల కాలేదు నాయన. అన్నా, నాకు వదిలేస్తావా? నీకు వదిలేస్తాను, నేను కూర్చుంటాను. ఇద్దరు కలిసి ఆడుతున్నారు, 1 lakh రూపాయలు వస్తే చెరుకు 50,000 తీసుకెళ్ళచ్చు. 1 అన్న. ఓపెన్ లాకర్ నెంబర్ 1. 1 second. నువ్వే కానా 1 lakh రూపాయలు తీసుకెళ్ళొచ్చున్నావు? 1 lakh లో 10,000 ఉంటే 1 lakh రూపాయలు తీసుకువెళ్ళచ్చు. అదే 1 lakh లో 1 lakh పోతాయి. పోతాయి. 3 ఫిక్స్ అన్న. ఓపెన్ లాకర్ నెంబర్ 3. 1 second. ఏంటన్నా మళ్ళా? చెప్పా కదా 3 అన్నాను, మీ మాట విని వద్దన్నారు. మళ్ళీ 1 అన్నా వద్దన్నారు. ఇంకొకసారి మళ్ళీ చెప్పి అనుకున్నా. మళ్ళీ స్టాప్ అంటే ఇది 2 ఒకసారి వస్తాయి అన్న. ఆల్ ది బెస్ట్. సెకండ్ ఉండండి. అలీబాయ్. అలీబాయ్ దగ్గర వెళ్తావేంటి నాయన? ఫైనల్లీ అడ్వైజ్ మీ 1 better 3 better.
This is final. I won't change my word. You decide. What you feel. Three. Okay. ఏంటి వాడితో మాట్లాడి నాతో మాట్లాడారేంటి మీరు? అనా ఈయన కూర్చున్నాడు ఇక్కడ లడోట్ల నేను కష్టపడి పని చేస్తున్నాను అయ్యాం గడపట్ల నా చెప్పే అన్నా మూడు అన్నా మళ్ళీ ఆడవాళ్ళ మాట నమ్మి మూడు చెప్తున్నారు ఎట్టపోయిది అటుపోక ఇటుపోక ఏం కష్టం ఇది అనా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని కోట్లు సంపాదించా లక్ష కోసం నన్ను బీపీ షుగర్ అన్ని వచ్చేలా చేస్తున్నావు అదే చెప్తున్నా నిజంగా రాత్రి ఒక గంట దగ్గర నిద్రపోరా ఏది పరీక్షలు దెబ్బతావుని కాదు ఇదే మైండ్ అంతా వన్ సెకండ్ ఇదే వస్తాను అన్న త్రీ అన్న మీ ఇష్టం అయితే మీరు ఓపెన్ చేయించుకోండి లక్ష రూపాయలు కోల్పోతే పాట పడద్దు గివ్ దట్ బోర్డ్ ఓపెన్ చేసుకోవాలా ఇవ్వండి అంటే గ్యారంటీగా త్రీ కాదన్న అది మాట అంటు వన్ అన్న గివ్ దట్ బోర్డ్ లక్ష రూపాయలు వన్ లో ఉందని నేను చెప్తుంటే కాపీ చేస్తా అన్న లక్ష రూపాయలు వన్ లో ఉందన్నాడు అన్న త్రీ నో గివ్ దట్ బోర్డ్ ఫస్ట్ టైం అన్నా నీకు లక్ష రూపాయలు ఏది ఇస్తా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడ చెప్పి ఆ లక్ష రూపాయలు ఇప్పిస్తా మీకు లక్ష రూపాయలు చేసుకోవాలి కాబట్టి 50,000 ఇస్తా సరేనండి 50 తీసుకుంటాను మా చెప్పి 50 చూపిస్తా వద్దన్న ఆ డబ్బులు అది కాదు నాన్న ఎట్టు పోనీకుండా చేస్తే ఎలా చేయమంట అది ఓపెన్ చేయు ఇది ఓపెన్ చేయు అన్నా మీకు చెప్పకుండా ఎల్లకూడదు డాష్ మనం మీదే ఇక్కడ కింగ్ అందుకని పర్మిషన్ మమ్మల్ని నువ్వు చెప్తే దుబ్బేస్తావు అన్నా తీసుకోమ్మా భలే ఓపెన్ చేసావు సగం మూడు సున్నాలు చెప్పియటం సగం నాకు ఇచ్చటం అన్నా లక్ష రూపాయలు మా ఇంట్లో తెచ్చుకుంటా ఉన్నా నేను 50 ఇస్తా మాస్టర్ కి వద్దనా సరే చివరిగా ఒక నెంబర్ చెప్పండి ఇంకా నేనేమి అనను ఇదంటది అలి త్రీ లేదు లేదు అంటుంది టెల్ మీ ఫ్రాంక్లీ నా నీ ప్యాంటు ఒక ఎప్పుడు వెళ్ళిపోతున్నా అన్న అయ్యో ఉండు ఉండు అసహ్యంగా ఎప్పేస్తే ఎట్లా వద్దనా రా ఇక రానాయన అయిపోయింది క్లైమాక్స్ కి వచ్చేసావరా తప్పదు మీరు ఇంకోసారి మారితే నిజంగా ఎప్పు తీసి భుజానస్ నువ్వు అడిగితే వాళ్ళు చెప్పారు నేను అడిగితే ఐ జోన్యావు ఐ జోన్యావు అంటే నేను ఇంకేం చేయాలి అన్న 50 ఇస్తాను నీకు నీ వాట నాకు అది కూడా వద్దు కానీ నీకు ఆల్రెడీ బైపాస్ జరిగింది ఇప్పుడు బైపాస్ రెడీగా ఉంది ఆ దెబ్బకి ఇప్పుడు మళ్ళీ ఇంకో బైపాస్ కూడా వచ్చిన అనుంది నీకు రెండోసారి రాదిక అవుట్ అయ్యక నువ్వు ఆరోగ్యం బాగుందంటే ఓంకార్ గారి దండం పెట్టి మనతో మనం వెళ్ళిపోదాం పద ఉందండి చెప్పానా ఫస్ట్ ఇక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది వాళ్ళే వస్తారని చెప్పాను బయట అది కరెక్ట్ వన్ త్రీ త్రీ వన్ వన్ త్రీ అన్నా రెండే ఉన్నాయి అన్న ఇక్కడ త్రీ నేను కూడా త్రీ త్రీ ఓపెన్ లాకర్ నెంబర్ త్రీ స్టాప్ వెళ్ళేదానికి దీని ఎందుకు ఇప్పాలి అయ్యో రామ రామ ఈశ్వరా మరి ఎందుకు నోడలేదు అక్కడ నేను ఏమన్నాను నోడాలి కదా ఒకరి గారిని ఏది నేను చాపనాలా ఆయన వింటాడా నువ్వు నా మీద పెట్టేసి అన్ని ఇప్పేస్తే నేను కూడా అన్ని ఇప్పేస్తాను అంతే పిచ్చ పిచ్చెక్కుతుంది నిన్ను నన్ను చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు నన్ను ఎవరు ఇద్దరు కొట్టి వైజాగ్ పంపిస్తారు పిచ్చాసుపత్రికి ఏంది అంతలో నువ్వు చాపనేసావు ఆయన అంతకుముందు ఏం చెప్పరన్నాడు కదా చెప్పరన్నాడు కదా అన్నా నువ్వు స్టాప్ ఎందుకు అన్నానంటే ఆల్ ది బెస్ట్ చెప్తావని అలా చూసావు మరి పెట్టన్నా పెట్టు త్రీ ఓపెన్ త్రీ చేసేనా మళ్ళీ చేసేనా అంటాను పోసాని రానానైట చేసేమంటావు కదా త్రీ త్రీ కదా నా పేరు పోసాని కదండి నా పేరు పరుచుడు గోపాలకృష్ణ సరే ఓ గోపాల వచ్చాడు కదా వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ రండి ఇట్లా ఒకసారి పిచ్చెక్కింది అంటే స్టేజ్ మీనా ఎవరు చెప్తే మా శిష్యుడు పిచ్చెక్కిందని ఓంకార్ గారి వలన మీ వలన వచ్చాను ఎక్కడుండి మా పోసాని తిరుపతి హాస్పిటల్లో ఎరగట సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నా నీకు కింద పైన దండం ఓ మాట మీరు ఓపెన్ త్రీ నిజంగా షూర్గా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓపెన్ త్రీ ఓపెన్ లాక్ నెంబర్ త్రీ $10,000.
స్టార్టింగ్ లోనే మీరు 1 లో 1 లాక్ ఉండొచ్చు అని గెస్ట్ చేశారు. మళ్ళీ మీ సిక్స్ సెన్స్ ఏ మిమ్మల్ని గెలిపించింది. ఓపెన్ లాకర్ నెంబర్ 1 లాక్. ఎలా ఉంది గేమ్? పిచ్చే టెన్షన్ బాబా. ఇంకాసేపు ఉంటే ఈ లక్షకి ఇంకొక 0 తెచ్చి 10 లక్షలతో నాకు ఆపరేషన్ చేసేవాడు. నేను చచ్చిపోయాడు ఇక్కడ స్టేజ్. కానీ మీతో ఆట నాకు చాలా ఆనందంగా ఉంది. అదిదా నాయన మాక చాలా సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్